హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనే న్యూస్ అయితే బయట బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ వీక్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, నెక్స్ట్ వీక్ చేసేదానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టయితే తెలిసింది. ఇక ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కూడా నిన్నటి నుండి ఆదిరెడ్డి గ్రాఫ్ బాగా పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు. ఇలాగే లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లో అంటే లీస్ట్ ఓటింగ్ తో ఉన్న ఫైమానే ఎలిమినేట్ అవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా రేవంత్ మంచి ఓటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో ఉండగా ఇనాయా టాప్ 2 ప్లేస్ లో ఉంది. ఇక రోహిత్ అయితే టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 4, 5, 6 ప్లేసెస్ లో కీర్తి, ఆదిరెడ్డి, శ్రీసత్య ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురికి ఒకే ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు ఏ ప్లేస్ అనేది చెప్పలేం, ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్, ఇనాయా, రోహిత్ ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే అఫీషియల్ గా రేవంత్ ఇనాయాతో పోల్చుకుంటే రోహిత్ కి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందని తెలిసింది కాబట్టి తను కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఈ వీక్ అయితే ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ ఉండబోతుంది. షాకింగ్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.